నీ రుణం తీర్చుకోలేను కదా మామ్. ఏంట్రా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నా? అవును, ఆ బ్యాగ్ ఏంటి? ఫైల్స్ ఫైల్స్ నేను లాయర్ని కదా, కోర్టులో సబ్మిట్ చేయాల్సిన ఫైల్స్. పూర్వజన్మ సుకృతం, అందుకే నీలాంటి వాడు మొగుడిగా దొరుకుతున్నాడు. లాస్ట్ సెల్ఫీ. సింధు రంగుకి ఈ చీర కరెక్ట్ గా మ్యాచ్ అయింది రోజీ. నీ టేస్ట్ సూపర్ రోజీ. అసలు నీ కూతురు అలంకరించకుండానే ఇంత అందంగా కనిపిస్తుంది. ఇక అలంకరిస్తే ఇంకెంత అందంగా ఉంటుందో. ఇప్పుడు కానీ బీరువా తెరిస్తే అందులో నగలుండవు. మళ్ళీ అప్పటికప్పుడు కొని తేవాలి అంటే టైం ఉండదు. చివరికి మట్టి గాజులేసి గుడికి తీసుకెళ్లి పెళ్లి చేయాల్సి వస్తుంది. అవునమ్మా, ఈ మట్టి మనుషులకి మట్టి గాజులే కరెక్ట్. నగల్లేవేంటి? అమ్మా, ఈ గదిలోకి ఎవరు వస్తారు? నువ్వే ఓపెన్ చేస్తావు, నువ్వే తీస్తూ ఉంటావు. బ్యాంక్ లాకర్ లో ఏమైనా పెట్టారేమో రోజీ. అలా పెడితే నాకు గుర్తుంటుంది కదా సుమిత్ర. అమ్మా అమ్మా, ఎక్కడికి? ఎక్కడికమ్మా? అమ్మా ఎక్కడికమ్మా? అమ్మా చెప్పమ్మా. అమ్మా చెప్పమ్మా. అమ్మా అమ్మా ఏంటమ్మా? అమ్మా ఏంటమ్మా నాగదులకు తీసుకొచ్చా? ఈ నగలు ఎప్పుడు పెట్టావు? నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. సింధు పెళ్లి కోసమని ఎప్పుడో కొన్నాను. ఆ గదిలో ఎందుకని ఈ గదిలో దాచాను.
రోజీ ఇక్కడ నగలు పెట్టిందని మాధవికి ఎలా తెలిసింది? పద సింధు రెడీ చేద్దు గాని. पच्चा पच्चा पच्ची मट्टी बोम्मला अल्ली बिल्ली वेन्ना पाला नुर्गला अच्छा तेलुगु इंटी पूला कोम्मला देव देवुडे पंपग इला देवते मा इंट अडुगे पेटे नंट ब्रह्म कल्लो कांतुले मा अम्मला मा कोसम मल्ली लाली पाड़े पच्चा पच्चा पच्ची मट्टी बोम्मला సింధు పెళ్ళికని ప్రత్యేకంగా తయారు చేయించాను సుమిత్ర. చాలా బాగున్నాయి రోజీ. అశ్విని పోల్చడందుకు సింధు రా. ఎంత ముచ్చటగా ఉన్నావో తెలుసా? నాన్నా. ఏంటమ్మా? సింధు మీద అమ్మకి ప్రేమ ఎక్కువ నాన్న, కూతురు మీద కొంచెం కూడా లేదు. ఎందుకమ్మా అలా అంటావు? సింధు కోసం ఆస్తులు రాసేసింది, వాళ్ళ ఫ్యామిలీ కోసం వేరే ఆస్తులు పెట్టింది, అలాగే పెళ్లికి సంబంధించినవన్నీ ముందే దాచింది. ఇంకా ఎన్నెన్ని దాచిపెట్టిందో ఎవరికీ తెలీదు. సర్లేమ్మా, పెళ్ళయ్యాక మాట్లాడుకుందాం. పెళ్ళయ్యే వరకు నువ్వు కొంచెం కామ్గా ఉండు. నా కొళ్ళు మండిపోతుంది నాన్న. నా మాట కూడా వినమ్మా, అన్ని అవే సర్దుకుంటే. లైవ్లో కట్టేస్తానే. అయ్యో అన్నట్టు చల్సా నంకులకు ఫోన్ చేయాలి కదా. అంకుల్. రే, నేనంకుల్ ఏంట్రా? ఏదో ఒక రకంగా ఆత్మ బంధువో ఏదో ఒక బంధువో మొత్తాన్ని బంధువులు అవుతున్నాం కదా, అందుకే అస్తమాను చలసాని గారు చలసాని గారు అనే బదులు చలసాని అంకుల్ అనేసా. ఏంటో చెప్పిచావు. ఫుల్గా రెడీ అయిపోయాను అంకుల్. మామూలుగా కాదు, రాజమండ్రి నుంచి పట్టు వస్త్రాలు తెప్పించి సాహెబ్ గారు ఇచ్చిన సెంటర్ రాసుకున్నాను. మనకు ఆపన్నాలు ఎందుకు, మనమే పెద్ద డైమండ్ కదా. మొత్తానికి పెళ్లి కొడుకంటే ఎలా ఉండాలి అన్నట్టుగా రెడీ అయిపోయాను అంకుల్. సరే, నువ్వు పెళ్లి కొడుకులా రెడీ అయి వస్తే ఇక్కడ సింధు మెళ్ళ నువ్వు తాళి కట్టలేవురా. మరి నేను చెప్పే జాగ్రత్తగా విను, అలాగే చే. ఓకే 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 ఓకే. నాకు సింధుతో పెళ్ళి ముఖ్యం, ఆ పెళ్లి కోసం మీరేం చేయమన్నా చేస్తా. సరే. ఆ వచ్చేస్తున్నా అంది వే. బేబీ ఐఎమ్ కమింగ్.
తీరారమ్మా తీసుకెళ్ళు. అలాగేనమ్మా. బయలుదేరదామా రోజీ. రా ఒక్క నిమిషం. మాధవి నువ్వు నగలు భార్గవి గదిలోంచి తీసుకొచ్చావు కదా, అసలు భార్గవి గదిలో రోజీ నగలు దాచిందని నీకెలా తెలుసు? అవును నాకెలా తెలుసు. నేను నిన్ను అడుగుతుంటే నువ్వు నన్ను అడుగుతావేంటి? ఎలా తెలుసు? ఎలా తెలుసు అన్నది రహస్యం. పెళ్ళయ్యాక చెప్తాను కదా. ఏ ఇప్పుడు చెప్పకూడదా? ఇప్పుడు చెప్పకూడదు. సరే సరే ఇదిగో నీకు మరోసారి చెప్తున్నాను, అక్కడ పెళ్ళి ఈ సింధుకి ఆ పాండుకి, ఆ సంగతి మర్చిపోకు. గుర్తుంది కదా? మొత్తం గుర్తుంది. మన ఒప్పందం ప్రకారం అన్ని జరిగిపోతాయి. గ్రానీ చెప్పు. పెళ్లి కూతురు గారు రెడీ అయిపోయింది, ఇక అందరం వెళ్ళటమే ఆలస్యం. బయలుదేరదాలోకి నేను చలసాని గారు కలిసి వెళ్ళి మన సంప్రదాయం ప్రకారం తాళిబొట్టును మేమే తీసుకురావాలి. సరేనా? మేము తాళిబొట్టును తీసుకుని గుడికి వచ్చేస్తాం, మీరందరూ గుడికి బయలుదేరండి. తీసుకెళ్ళరా. పదండి పదండి. చలసాని గారు మీరు కార్ స్టార్ట్ చేయండి. భార్గవి అశ్విని నువ్వెళ్ళమ్మా. ఏంటమ్మా? నే రూమ్ లో ఉన్న నగలు ఎక్కడివి అనుకుంటున్నావు కదా, కొత్తగా కొన్నవి కాదు. నువ్వు తీసుకెళ్లి కారులో దాచిన నగలనే మళ్ళీ తీసుకొచ్చి నీ రూమ్ లో పెట్టాను. నీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయొద్దని. నువ్వేం చేసినా ఈ పెళ్లి నాపలేవు. నేను వెళ్ళి వదిన్ని పిలుచుకొస్తాను. అలాగే నా బంగారు తల్లి. ఒరే నాగరాజు చూసావా నీ మేనగోళ్ళ ఎలా మెరిసిపోతుందో. అవును పెద్దమ్మ, కళాంజలి యాడ్లో హీరోయిన్ లా ఉంది, సూపర్ గా ఉన్నావురా. అత్తయ్య అత్తయ్య, మాధవి వదిన ఎక్కడ కనిపించడం లేదు. నువ్వు సరిగా చూసావా? సరిగానే చూశాను అత్తయ్య, గదిలో ఎక్కడ కనిపించట్లేదు. ఆ బా వదిలేసే. నాగరాజు పెద్దమ్మా ముందు వెళ్ళి ఉప్పులు తీసుకురా. అలాగే పెద్దమ్మా. తీసుకురా త్వరగా రావాలి. ఇదిగో పెద్దమ్మా ఇందులోంచి ఉప్పు నీళ్ళి అలా పోసుకుంటూ వెళ్ళండి. త్వరగా కానివ్వండి కానివ్వండి. అలా పోసుకుంటూ వెళ్ళండి. ఇదంతా సాంప్రదాయమే. పెద్దమ్మా పరిచేశాను. అమ్మా శాలిని, నువ్వు ఈ ఉప్పు నీళ్ళ మీద అడుగులు వేసుకుంటూ వెళ్ళు. గుచ్చుకుంటున్నాయమ్మమ్మా. అవి మామూలుగానే గుచ్చుకుంటాయి గాని నువ్వు గుమ్మం దాకా వెళ్ళమ్మా. వెళ్ళు వెళ్ళు తల్లి, ఆరడుగులే కదా. ఆగు పెద్దమ్మా, కనీసం ఉప్పు కనికల మీద నడిచేటప్పుడైనా మాధవక్క రావాలి కదా. అవును మాధవి ఇంకా రాలేదేంటి, వెళ్ళి చాలాసేపు అయిందే. మాధవి, ఓ మాధవి, మాధవి అమ్మా వదినా. మాధవి అమ్మా తీసుకురండి.
అది అక్క మీరు బయట నుంచి ఎందుకు వస్తున్నారనే కదా నీ డౌట్. పిచ్చోడా, మనం వెళ్ళాలంటే కార్ రెడీ చేయాలి కదా. కార్ ఏర్పాటు చేసి వస్తున్నాను. కారు? అమ్మా మాధవి, నీ కూతుర్ని చూసావా? శాలిని, ఎంత ముచ్చటగా ఉన్నావో తెలుసా? అమ్మా మాధవి, నువ్వు నీ కూతురి కంటే బాగా అందంగా రెడీ అవుతానని పందెం కట్టావు కదా. ఒరే నాగరాజు, వీళ్ళిద్దరిలో ఎవరు అందంగా ఉన్నారో చెప్పు. ఇద్దరు బాగున్నారు, ఇద్దరికి సమానంగా ఓట్లు పడ్డాయి. కరెక్ట్గా చెప్పావురా. అమ్మా శాలిని, ఇప్పుడు నువ్వు నడు. తప్పదు, నడవాలి. చెలసాని ఇప్పుడే వచ్చి మాధవిని కారులో దించినట్టున్నాడు. అంటే పైన రెడీ అవుతున్నట్టు రెడీ అయ్యి చెలసానితో ఎక్కడికో వెళ్ళొచ్చిందన్నమాట. అమ్మో, అక్క మామూలుది కాదు. జాగ్రత్త, ఆగండి ఆగండి ఆగండి. పెళ్లి కొడుకుని మర్చిపోయాం. ఏమేడ్రా? ఒరే వినయ్, అమ్మా అమ్మా అమ్మా, వాడు బ్యూటీ పార్లర్కి వెళ్ళాడు, అట్నుంచటే వచ్చేస్తానన్నాడు. ఏంటి, వాడి కూడా బ్యూటీ పార్లరేనా? ఏంటో, సరే పదండి పదండి. నువ్వు నడువు అమ్మా, పద మెల్లగా నడు. పదమ్మా. అక్కడ పెళ్లి చూసుకోమంటే గురుగారు, తొందరగా వెళ్ళు వెళ్ళు. శాలి దిగమ్మా. అయ్యయ్యో, ఆగండమ్మా. పెళ్లి కూతురు కాలు కింద పెట్టకూడదు. అదేంటండి, పెళ్లి కూతుర్ని పీటల వరకు కూడా బుట్టలోనే తీసుకుని వెళ్ళాలి. అంటే కారులో నుంచి అడుగు బుట్టలోనే పెట్టాలి. రే, నువ్వు వెళ్ళి బుట్ట పట్టకరా. అయ్యా, పెళ్లి కూతురు మేనమామ మేనత్త ఎవరు? మేమే మేమే మేమే. మీరేనా? మీరు ఇటువైపు, మీరు అటువైపు వెళ్ళి నుంచోండి, మనమే పూజ చేయాలి. పదా రండి. అమ్మా, ఇప్పుడు కుడికాలి బుట్టలో పెట్టి కూర్చోమ్మా. మీ ఇద్దరు పెళ్లి పీటల వరకు తీసుకుని వెళ్ళాలి. మొయ్యాలంట. అమ్మా కూర్చోండి అమ్మా. అయ్యా, ముహూర్తానికి టైం అయిపోతుంది, త్వరగా తీసుకురండి. అమ్మా పట్టండి 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 పట్టండి. పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది. రాణిగారికి సిగ్గులు వచ్చే, రాజుగారికి చిరునవ్వొచ్చే, ఈ ఇద్దరి పెళ్ళికి ఆనందం అతిథిగా వచ్చే.
అమ్మా నెమ్మదిగా కుడికాలు బయట పెట్టమ్మా, నెమ్మదిగా అడుగు పెట్టమ్మా. అమ్మా ఇప్పుడు ఈ పీటల మీదే పెళ్లి చేసుకోపోతున్నావు, కావున ఈ పీటలకు అభివాదం చెయ్యాలి. అవును, ఇంతకీ ఆ ఇంటి పెద్ద ఆయన ఎవరు? ఇంకెవరు, ఇదిగో మా చెల్సాని గారే. నేను నేను మొయలేను. అవును ఆయన మొయరు. అసలు వీళ్ళెవరు, మేమెవరం?